ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు 28వ భాగం. మరుగుజోడు మనకి అబద్ధాలు చెప్పలేదు, వృశ్చికుడి మంత్రగత్తెలు మనల్ని వదిలిపెట్టడం లేదని అంటూనే ఉన్నాడు. ఆ మాటలు అక్షర సత్యాలు. మనకంటే ముందుగా వచ్చి ఈ గ్రామస్తుల్ని చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు. అడవి జంతువులకు మత్తుమందు పెట్టి పట్టుకున్నట్లు మనల్ని బంధించే ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు గబగబా. అసలు మనల్ని ఇలా పంతం పట్టి వెంటాడటం దేనికో తెలుసుకుంటే ఈ గొడవల్ని ఎలా ఎదుర్కోవచ్చో మనకి తెలిసిపోతుంది. మన గ్రామం మీదికి వచ్చిన బందిపోట్లను మట్టుబెట్టడానికి ప్రయత్నించడం వల్లనే ఈ గొడవలు మొదలయ్యాయని నాకు అనిపించటం లేదు. ఈ గందరగోళానికి కారణం ఇంకేదో ఉండే ఉంటుంది సాలోచనగా అన్నాడు రుద్రుడు. ముక్కుకు సూటిగా పోవటం, తనకు ఆగ్రహం తెప్పించిన వారి మీద చిచ్చర్పిడుగు మాదిరి విరుచుకుపడటం తప్ప ఇంకేమీ తెలియని రుద్రుడు ఆలోచనలు చేయటంలో పెద్ద ఆరిందైనట్లు అలా మాట్లాడటం మహాబాగా నచ్చింది మదనుడికి. మనం గ్రామాన్ని వదిలి ఎన్నో రోజులు అవలేదు, ఈ కొద్దిపాటి సమయంలోనే నీలో చాలా మార్పు కనిపిస్తోంది. నీ మాటల్లో పెద్దరికం ప్రతిధ్వనిస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. రాజధానికి వెళ్లిన తరువాత మనం చాలా హాయిగా బ్రతకగలమనే నమ్మకం కలుగుతోంది అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. పెద్దరికమా నా ముఖమా, మనల్ని ఈ పాకలో పడుకోబెట్టదలుచుకున్న వాళ్ళు ఇంకోసారి వచ్చి మనం ఎలా గురకలు తీస్తున్నామో చూడాలని అనుకోవచ్చు. ఎందుకైనా మంచిది, ఒక కన్ను వేసి ఉంచటం బాగుంటుంది వీధి మీద అంటూ పాక ముఖద్వారం వైపు చూశాడు. అతని మాటల్ని తథాస్తు దేవతలు చెవిన వేసుకుని తలలు ఊపారు కాబోలు. అడుగులో అడుగు వేసుకుంటూ ముఖద్వారం దగ్గరికి వచ్చాడు ఒక గ్రామస్థుడు. అతని అడుగుల చప్పుడును ఆలకించగానే ఎగిరి మరోసారి తమ పడకల మీద బోర్లా పడిపోయారు స్నేహితులిద్దరు. శబ్దం చేయకుండా లోపలికి వచ్చాడు ఆ గ్రామస్థుడు. నడుం మీద చేతులు వేసుకుని వారిద్దరి ముఖాలలోకి పట్టి పట్టి చూశాడు. వీడి ముఖం పగలగొట్టడం ఒక పెద్ద పనేమీ కాదు, ఒకటే ఒక పోటు, ముక్కు ముఖానికి అతుక్కుపోయి చెవి కోసిన మేక మాదిరి గిలగిల్లాడిపోతాడు. చెంగున పైకి లేచి తన పిడికిలికి పని కల్పించాలన్న కోరికను అతిబలవంతంగా అదుముకుంటూ తనలో తను అనుకున్నాడు రుద్రుడు. కోపమంటూ రానేయకూడదు, వచ్చిందంటే నా జతగాడిని ఆపటం ఎవరికీ సాధ్యపడదు. దయచేసి వాడికి ఆవేశం రాకుండా చూడు స్వామి, ఈ గొడవలన్నీ సమసిపోయిన తర్వాత నీకు విశేష పూజలు చేయిస్తాను. కంటికి కనిపించని దేవుడిని తలుచుకుంటూ ప్రార్థించాడు మదనుడు. అతని ప్రార్థనల్ని కూడా తథాస్తు దేవతలు చెవిన వేసుకున్నారో ఏమో తెలియదు గాని పడకల దగ్గర నుంచి కొంచెం అవతలికి జరిగాడు ఆ గ్రామస్థుడు. చిత్తడి నేలల్ని దాటి ఇద్దరు మానవులు ఒక మరుగుజ్జుతో కలిసి ఇటుగా వస్తే వెంటనే తమకు తెలియజేయమని అమ్మవార్లు మా గ్రామ పెద్దకు చెప్పారు. తాము చెప్పినట్లు చేసి వాళ్లని పట్టిస్తే గ్రామం అభివృద్ధి చెందేందుకు అవసరమైన పాడి పశువుల్ని, గొర్రెల మందల్ని వెంటనే బహూకరిస్తామని అన్నారు. ఆ బహుమతులన్నింటినీ నేనొక్కడిని సంపాదించుకోగలిగితే గ్రామం మొత్తం మీద ధనవంతుణ్ణి నేనే అవుతాను. నన్నే గ్రామ పెద్దగా ఒప్పుకొని తీరుతారు అందరూ. దూరంగా జరిగిన తర్వాత కూడా అవతలికి పోకుండా తనలో తాను అనుకుంటున్నట్లు కొంచెం చిన్న కంఠంతో పైకే అన్నాడు ఆ గ్రామస్థుడు. తమ అనుమానాలు నిజమేనని తేలిపోవటంతో ఈసారి తనే పైకి లేచి ఆ మనిషి మీద కలబడాలన్న కోరిక మదనుడికి కలిగింది. ఆ కోరిక కార్యరూపంలోకి రాకముందే మరికొంచెం అవతలికి జరిగాడు ఆ గ్రామస్థుడు. చీకటి పడబోతున్న సమయంలో గ్రామం మొత్తం కట్టకట్టుకుని అమ్మవార్ల దగ్గరికి పోవాలని నిర్ణయించబడింది. నేను ఇంకొంచెం ముందుగానే పోతాను, అందరికంటే ముందుగా నేనే వారిని గురించి వెల్లడిస్తాను అనుకుంటూ ముఖద్వారంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఊపిరి బిగబట్టి అతని మాటల్ని ఆలకిస్తున్న రుద్రుడు చటుక్కున తల తిప్పి తన స్నేహితుడి వైపు చూశాడు. నువ్వు తొందరపడి పడక మీద నుంచి లేవకు, వీడి మాదిరిగానే ఇంకొకరు వచ్చి మనల్ని చూడవచ్చు. వీళ్ల పథకం ఏమిటో మనకి వివరంగా తెలిసింది కాబట్టి ఆత్రపడటం అనవసరం నెమ్మదిగా చెప్పాడు మదనుడు. అతను ఎటువంటి మాట చెప్పినా, ఏ విధమైన అభిప్రాయాన్ని వెల్లడించినా వెంటనే అంగీకార సూచకంగా తల ఊపే రుద్రుడు అప్పుడు మాత్రం అలా చేయలేకపోయాడు. ఈ మరుగుజ్జు మన పక్కన ఉండబట్టి ఆ మంత్రగత్తల్ని పందడి గ్రామం దగ్గర ధైర్యంగా ఎదుర్కోగలిగాం. ఇప్పుడు వాడు ఇంకో 10 రోజుల వరకు లేచి కూర్చోలేనంత మత్తులో మునిగిపోయి ఉన్నట్లు అనిపిస్తోంది.
వీడికి తెలివి వచ్చే లోపల ఈ గ్రామస్తులు ఆ మంత్రగత్తెల దగ్గరికి పోతారు. వాళ్ళు వెంటనే మన అంతు చూసే మంత్రాలను చదవటమో, మంత్రాలతో నిండిన ఆయుధాల్ని ఈ గ్రామస్తులకు ఇచ్చి మన అంతు చూడమని చెప్పటమో ఏదో జరిగి తీరుతుంది. అప్పుడెలా, ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోగలం అని అడిగాడు. అయిన దానికి కాని దానికి గాబరా పడటం నీకు కొత్తగా వచ్చిన గుణం మాదిరి నాకు అనిపిస్తోంది. చీకటి పడటానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. ఈ లోపల మనం వాడికి తెలివి తెప్పించలేమా అడిగాడు మదనుడు. మట్టి పాత్రల్లో ఉన్న ఆహార పదార్థాలను మరుగుజ్జు ఆరగించిన పద్ధతి కళ్ల ముందు మెదిలేసరికి కలవరం మొదలైంది రుద్రుడి అంతరంగంలో. నాకు నమ్మకం లేదు. 10 మందికి సరిపడే తిండిని వాడు ఒక్కడే ఆరగించేశాడు. తలకు ఎక్కిన మత్తు అంత తేలికగా క్రిందికి దిగదు. సాలోచనగా చెప్పాడు. అది నా వంటి సామాన్యుడు చెప్పవలసిన మాట. నీవంటివాడు అలా మాట్లాడకూడదు. నాకు కూడా తెలియని విద్యలు నీ దగ్గర చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించు నిబ్బరంగా అన్నాడు మదనుడు. తను మూలికల్ని ఉపయోగించటం ఎప్పటినుంచి మొదలుపెట్టాడో గుర్తుకు తెచ్చుకునేసరికి తనకు తానే విపరీతమైన ఆశ్చర్యానికి గురవుతున్నట్టు ముఖం పెట్టాడు రుద్రుడు. పశువులకు వచ్చే వ్యాధులకు మాత్రమే చికిత్స చేసేవాడు తన బాబయ్య. పనికట్టుకుని ఏనాడు తనకు ఆ పద్ధతుల్ని గురించి చెప్పలేదు. కానీ ఆ విధానాల మీద తనకు అవగాహన ఏర్పడింది. మూలికల సహాయంతో మంత్రశక్తుల్ని ఎదురించవచ్చని గ్రామాన్ని వదిలిన తర్వాతనే తెలిసి వచ్చింది. ఎలా జరిగిందది? ఎవరు చెప్పారు? రుద్రుడి మనసులోని ఆలోచనలన్నీ తనకు అవగతమైనట్లు తల పంకించి పడక మీద నుంచి లేచాడు మదనుడు. మనకు తెలియని ఏదో శక్తి అనుక్షణం మన వెనుక నిలబడి మనల్ని రక్షిస్తోంది. అదేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మనకి లేదు. మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ పోదాం. వృశ్చికుడి బందిపోట్లను ఎదిరించి మట్టుబెట్టటమే మన ప్రథమ కర్తవ్యం అనుకుందాం అంటూ ముఖద్వారం దగ్గరికి పోయి నిలుచున్నాడు. ఎందుకక్కడ? యువతలకి వచ్చాయి, హెచ్చరించాడు రుద్రుడు. ఎవరైనా మనల్ని గమనించడానికి వస్తుంటే వెంటనే హెచ్చరిస్తాను. నువ్వు ముందు ఈ పొట్టోడిని నిద్రలేపు, ఆలస్యం చేయకు అన్నాడు మదనుడు. పడక మీద నుంచి లేస్తూ తీవ్రంగా ఆలోచించాడు రుద్రుడు. ఏదైనా రుగ్మత శరీరాన్ని పట్టుకుంటే చిన్నగా కళ్ళు తిరిగి ముందుకు తూలతాయి జంతువులు, పూర్తిగా పడిపోవు. అటువంటి సమయంలో వెడల్పుగా ఉండే ఒక ఆకును కలిగి ఉన్న మొక్క దగ్గరికి పోతాడు తన బాబయ్య. ఆ ఆకును తుంచి గట్టిగా నలిపి తూలుతున్న జంతువుకు వాసన చూపిస్తాడు. మనిషి తుమ్మినట్లు పెద్దగా శబ్దం చేసి వెంటనే మగత నుంచి బయటపడతాయి జంతువులు. కావాలని కడుపు పగిలిపోయేటట్లు మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఆరగించిన మరుగుజ్జు మీద ఆ మూలిక పనిచేస్తుందా? పనిచేయటం చేయకపోవటం మాట దేవుడెరుగు. అసలు ఆ చుట్టుపట్ల మనకు లభిస్తుందా? ఒకవేళ లభించినా తాము తెలివిగానే ఉన్నట్లు గ్రామస్థులు గ్రహించకుండా దాన్ని రహస్యంగా సేకరించటం సాధ్యపడుతుందా? రకరకాల అనుమానాలతో సతమతమవుతున్న అతని వంక కొంచెం కోపంగానే చూశాడు మదనుడు. ఒట్టొట్టి అనుమానాలతో కాలహరణం చేయకు, ముందు పడక దగ్గర నుంచి కదులు అంటూ కసురుకున్నాడు. పడక దగ్గర్నుంచి లేచి పాక వెనుక భాగంలోకి బయలుదేరాడు రుద్రుడు. గురకలు తీస్తున్న మరుగుజ్జులో ఎటువంటి మార్పు కనిపించలేదు అతనికి. అతన్ని ఆ మత్తు నిద్ర నుంచి వెంటనే మేల్కొల్పే విధానం కూడా వెంటనే స్ఫురణకు రాలేదు. నీటి బాణంలోని నీటిని కొద్దిగా ముఖం మీద చల్లుకుంటే మెదడును ఆవరించుకుని ఉన్న మొద్దుతనం విడిపోయి ఆలోచనలు చురుకుగా సాగుతాయన్న ఉద్దేశంతో అటుకేసి కదులుతుండగా కనిపించింది అతనికి ఆ దృశ్యం. నీటి బాణలకు 3 ధనువుల దూరంలో ఎత్తుగా ఎదిగి ఉన్నాయి కొన్ని నిద్రగన్నేరు వృక్షాలు. ఋతువుల మార్పును బట్టి ఆకుల్ని రాలుస్తూ ఉంటాయవి. ఒక్కోసారి ఆకు అనేది కూడా కనిపించకుండా ఎండిన మ్రోళ్ల మాదిరిగా కనపడుతూ ఉంటాయి. అలాగే మోడు బారిపోయినట్టున్నాయి ఇప్పుడు అతనికి అగుపించిన ఆ వృక్షాలు. నేలకు దగ్గరగా వంగి ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నాయి 2 నీలం రంగు పాలపిట్టలు. తమ బిడ్డలు రెండింటినీ గూటిలో నుంచి అతి బలవంతంగా బయటకి తీసుకువచ్చి ఎగరటం ఎలాగో నేర్పే ప్రయత్నం చేస్తున్నాయి. తను నీటి బాణల దగ్గరికి పోయి నిలబడితే అవి బెదిరిపోతాయని అనిపించింది రుద్రుడికి. పెద్దవి రెక్కల్ని వేగంగా కదిలించి ఎటో ఒకటు ఎగిరిపోతాయి. ఎగరటం చేతకాని వాటి బిడ్డలు మాత్రం వెర్రి చూపులు చూస్తూ కొమ్మ మీద నుంచి క్రింద పడిపోతాయి.
ఉట్టి పుణ్యానికి అమాయక పక్షుల్ని అదరగొట్టడం ఇష్టం లేకపోయింది అతనికి. బాణల సమీపంలోకి పోకుండా ఎక్కడివాడక్కడే నిలుచుండిపోయాడు. కొమ్మని వదలటం ఇష్టం లేనట్టు కదలటానికి మొరాయిస్తున్న బిడ్డల్ని తన ముక్కుతో నెట్టటానికి ప్రయత్నిస్తోంది ఆడపక్షి. ఎగరటం ఎలాగో చూపించటానికన్నట్లు తన రెక్కల్ని విప్పి వెడల్పుగా తెరిచి చూపిస్తోంది మగపక్షి. అవి ఆ ప్రయత్నాల్లో మునిగిపోయి ఉండటాన్ని గమనించింది కాబోలు. అతి నిశ్శబ్దంగా ఆ చెట్టు మీదకి పాకటం మొదలుపెట్టింది ఒక కృష్ణ సర్పం. చప్పట్లు కొట్టి ఎంతో కొంత సవ్వడి చెయ్యాలని వెంటనే అనిపించింది రుద్రుడికి. కొమ్మ మీది పెద్ద పక్షులు వెంటనే గమనిస్తాయి ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని. ఎగిరిపోయి తమ ప్రాణాల్ని కాపాడుకుంటాయి. మరి ఎగరటం చేతగాని చిన్నపిట్టలు? అంతకుముందు తను బాణల దగ్గరికి ఎందుకు పోలేదో గుర్తుకు వచ్చి గిజాటు పడిపోయాడతను. తను సవ్వడి చేసినా చేయకపోయినా చిన్నపిట్టలకు రోజులు చెల్లిపోయినట్లేనని తెలిసి వచ్చేసరికి ఆగలేకపోయాడతను. అడుగులో అడుగు వేస్తూ తిరిగి వెనుక ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడి నేలలో గుచ్చి ఉంచిన తన పలుగును చేతుల్లోకి తీసుకున్నాడు. నిద్రగన్నేరు చెట్టు సగభాగంలోకి వెళ్లిపోయింది కృష్ణ సర్పం. మరో 10 క్షణికాల్లో పిట్టలున్న కొమ్మ మీదకి చేరుకుంటుంది. రెక్కల్ని విదిలించటం ఎలాగో బిడ్డలకు చూపిస్తున్న మగపిట్ట మీదకి తన పడగను విసురుతుంది. ఊపిరి బిగబట్టి బరిసెను విసిరినట్లు పలుగును విసిరాడతను. వేగంగా కదిలింది ఆ ఆయుధం. విసురుగా పోయి దభీమని శబ్దం చేస్తూ చెట్టు మొదలకు గుచ్చుకుంది. దృష్టినంతా పాలపిట్టల మీద నిలిపి ఉంచిన కృష్ణ సర్పం ఆ ప్రమాదాన్ని కొంచెం ఆలస్యంగా గమనించి వేగంగా క్రిందికి జారటానికి ప్రయత్నం చేసింది. పడగతో పాటు దాని నడుమును కూడా చెట్టు మొదలకు గుచ్చేసింది రుద్రుడు విసిరిన పలుగు. చితికలో దాని ప్రాణాల్ని హరించి వేసింది. కువకువలాడుతున్న పిట్టలు అదిరిపడి అటుకేసి చూసేసరికి అంతా ముగిసిపోయింది. ప్రమాదాన్ని చూడగానే గాలిలోకి ఎగిరిపోయే అలవాటున్న పెద్ద పక్షులు గోలగోలగా అరుస్తూ పైకి ఎగిరాయి. ఎగిరిన తర్వాత గాని వాటికి స్ఫురణకు రాలేదు తమ బిడ్డలకు ఆ విద్య ఇంకా పట్టుబడలేదన్న సంగతి. విపరీతమైన భయంతో తల్లడిల్లిపోయాయి. తిరిగి కొమ్మ మీదికి వాలాయవి. ప్రమాదం తప్పిపోయింది. నిర్భయంగా మీ పని మీరు చేసుకోవచ్చు. పాము పని అయిపోయింది. చిన్నగా వాటికి చెబుతూ చెట్టు దగ్గరికి పోయి పామును చెట్టు మొదలకు గుచ్చి ఉంచిన తన పలుగును బలంగా వెనక్కి లాగి పట్టుకున్నాడు రుద్రుడు. అతను అంతకుముందు ఊహించిన దాని ప్రకారం అతను చెట్టు దగ్గరికి పోగానే మరోసారి గాలిలోకి ఎగిరిపోవాలి పెద్ద పిట్టలు రెండు. భయంతో వణికిపోతూ కొమ్మను వదిలి క్రింద పడిపోవాలి వాటి బిడ్డలు. అటువంటి పనులేమీ జరగలేదు. కొమ్మ మీద నుంచి కొంచెంగా కూడా పైకి లేవకుండా తలలు వంచి అతని వంక చూశాయి పెద్ద పిట్టలు. అతను తమకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు కువకువ శబ్దాలు చేశాయి. నన్ను చూస్తే మీకు భయం లేదని నాకు అర్థమైంది. సంతోషం. మీ పని మీరు కానిచ్చుకోండి అంటూ వెనక్కి రాబోయిన రుద్రుడి కనుల ముందు ఏదో పెద్ద మెరుపు మెరిసినట్లు అయ్యింది. ఏమిటిది? ఏమవుతోంది నాకు? తనలో తను అనుకుంటూ పలుగును వదిలి రెండు చేతులతోనూ కనులను నులుముకున్నాడతను. చూడు, ఆ చెట్టు వెనుక నిశితంగా చూడు. కంటికి కనిపించని మనిషి ఎవరో తన వెనుక నిలబడి హెచ్చరిస్తున్న అనుభూతి కూడా కలిగింది అతనికి. క్రిందికి వదిలిన పలుగును తిరిగి చేతుల్లోకి తీసుకుంటూ చెట్టు మొదట్లో చుట్టలు చుట్టుకొని పడిపోయిన కృష్ణ సర్పపు శరీరాన్ని అవతలకు నెట్టాడతను. చెట్టు పక్కకు పోయి దాని వెనుక భాగంలోకి చూశాడు. 7 అడుగుల ఎత్తున పెద్ద పాముల పుట్ట ఉంది ఆ ప్రదేశంలో. ఆ పుట్ట మీద మెలికలు తిరుగుతూ పాకుతూ కనిపిస్తోంది ఒక అడవి తీగ. మగతకు గురైన జంతువులకు అతని బాబయ్య ఉపయోగించే ఆకుల వంటి వెడల్పాటి ఆకులే ఉన్నాయి ఆ తీగకు. తను పడగొట్టిన సర్పానికి స్నేహితులు బంధువులు ఆ పుట్టలో నివసిస్తూ ఉంటే పగ తీర్చుకోవాలనే కోరిక కలగటం అతి సహజమని అర్థమవుతూనే ఉన్నా లెక్క చేయకుండా ఆ పుట్ట మొదట్లో ఒక కాలు వేసి ఆ తీగను ఇవతలికి లాగాడతను. గబగబా 10 ఆకుల్ని త్రుంచి తీగను వదిలేశాడు. నాకు తెలుసు, నువ్వు మనసు పెట్టి నడిస్తే ఏ పనైనా తేలికగా పూర్తయిపోతుంది. ముఖద్వారం దగ్గర నిలబడి ఉన్న మదనుడు వెనక్కి వస్తున్న రుద్రుడికేసి చూసి సంతోషంగా అన్నాడు.